కూర్చోవాలి మేము ఈ సీట్లలో కూర్చోవాలి దయచేసి కూర్చోండి ఎవరు లేచి నిలబడవద్దు దయచేసి కూర్చోండి కూర్చోవాలి మీరందరూ దయచేసి మేము ఈ సీట్లలో కూర్చోవాలి మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాము సీట్ల మీద లేచి నిలబడవద్దండి ప్రజలారా అదిగో చిరునవ్వులు చిందిస్తూ ప్రజలకు అభివాదం చేస్తూ తరలి వస్తున్నారు కదలి వస్తున్నారు జన సంక్షేమ బాటలో ధృవతారయై నిలిచిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆత్మీయ స్వాగతం సాదర సుస్వాగతం ఆయన చిరునవ్వులలో నుండి రాలిపడినవే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నవరత్నాలు నవరత్నాల పంట పండిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పైరు పచ్చని మైదానాలతో సస్యశ్యామలంగా తీర్చిదిద్దేందుకు కంకణబద్ధులైన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చిరునవ్వులు చిందిస్తూ ప్రజలందరికీ ముకుళిత హస్తాలతో అభివాదం చేస్తూ అదిగో తరలి వస్తూ ఉన్నారు వేదిక వైపుకు ఈ రోజు ఎంబిగనూరు ప్రజల అదృష్టం ఎంబిగనూరు పట్టణమంతా పండుగ వాతావరణం అలుముకున్నది కని విని ఎరుగని రీతిలో భారీ స్థాయిలో తరలివచ్చిన జనం గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక ప్రత్యేకమైన అధ్యాయం కలిగిన ఎంబిగనూరు నేల తల్లి ఈరోజు పరవశిస్తోంది ఇక్కడ ఆత్మీయత పరిమళిస్తోంది అణువణువున ప్రజల గుండెల్లో ముఖ్యమంత్రి జగన్ గారి పట్ల ఆత్మీయ భావన ప్రేమ భావన గౌరవ భావన పెళ్లిపుకుతోంది ఆయనను ఎంబిగనూరు నేల తల్లి నీలకంఠేశ్వర స్వామి ఆశీస్సులతో రాఘవేంద్రుని ఆశీస్సులతో స్వాగతం పలుకుతున్నారు జనం చేతోడు పథకం ద్వారా ఈరోజు రజకులు నాయీ బ్రాహ్మణులు టైలర్లు కార్మికులు చేతివృత్తి కార్మికుల అందరి అకౌంట్లలోకి నేరుగా 10,000 రూపాయలు జమ చేసే మహత్తరమైన పథకానికి ఎంబిగనూరు కేంద్రంగా నిలవడం ఎంబిగనూరు వేదిక కావడం ఈ ప్రజల అదృష్టంగా భావిద్దాం గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎంబిగనూరు పట్టణము ఎంబిగనూరు నియోజకవర్గం అనేక విధాలుగా అభివృద్ధి చెందింది అభివృద్ధికి నమూనాగా సంక్షేమానికి ప్రతీకగా చిరునామాగా నిలిచినటువంటి ఎంబిగనూరు నియోజకవర్గం ఈరోజు నీరాజనం పడుతోంది గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి ఆత్మీయ స్వాగతం పలుకుతోంది Oh
సహకార రంగంలో తలమానికమై నిలిచిన ఎంబిగనూరు అలనాడు మహామహుల ప్రశంసలు అందుకున్నది. వీవర్స్ కాలనీ ఓ ప్రత్యేక చరిత్ర ఉన్నది. ఎంబిగనూరులోని వీవర్స్ కార్మికులు, చేనేత కార్మికులు ప్రపంచ మేధావులు ఆశ్చర్యపోయే విధంగా చేనేత వస్త్రాలను రూపుదిద్దినటువంటి మహా చరిత్ర కలిగిన ప్రాంతం ఎంబిగనూరు. అలాంటి ఎంబిగనూరును ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగనన్న చేదోడు కార్యక్రమానికి ప్రధాన వేదికగా మార్చడం మనందరికీ గర్వకారణంగా భావించాలి. ఎంబిగనూరుపై గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉన్న ప్రేమాభిమానాలు అంతా ఇంతా కాదు. తమ అభిమానాన్ని చాటుకోవడానికి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరి కోసం రూపొందించిన జగనన్న చేదోడు కార్యక్రమాన్ని లాంఛనప్రాయంగా ప్రారంభించేందుకు ఈ వేదిక మీదకి విచ్చేస్తూ ఉన్నారు. అదిగో విచ్చేస్తూ ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు. మీరందరూ నిశ్శబ్దంగా కూర్చోవాలి. దయచేసి కూర్చోవలసిందిగా కోరుతున్నామండి. చిరునవ్వులు చిందిస్తూ ప్రజలకు ముకుళిత హస్తాలతో అభివాదం చేస్తూ విజయోత్సాహంతో కదలి వస్తున్నారు. ఎంబిగనూరులో వరదలా కదలి వచ్చిన జనానికి అభివాదం చేశారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాల సమర్పించి నివాళి అర్పిస్తారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు.
డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల సమర్పించి నివాళి అర్పిస్తున్నారు. గట్టిగా చెప్పండి. ఈ కార్యక్రమంలో ముందుగా కర్నూలు జిల్లా జన్మ నిర్మాణ స్థాపన కూర్చోవాలి. మీరందరూ దయచేసి కూర్చోవాలి. ఎక్కడి వాళ్ళు అక్కడ కూర్చోవాలి. ముందుగా మన జిల్లా కలెక్టర్ గారు గౌరవనీయులు డాక్టర్ సృజన గారు మాట్లాడతారు. కూర్చోవాలి అందరూ. ఎవరి స్థానాల్లో వాళ్ళు దయచేసి కూర్చోవాలి. కూర్చోవలసిందిగా కోరుతున్నాము. కలెక్టర్ గారు ప్రసంగిస్తారు. అందరికీ నమస్కారం. జగనన్న చేదోడు నిధుల విడుదల సందర్భంగా మా కర్నూలు జిల్లాలోకి ఎమ్మిగనూరు పట్టణానికి వచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి జిల్లా ప్రజలందరి తరపున స్వాగతం తెలియజేసుకుంటున్నాను. వెనకబడిన తరగతుల వారికి ముఖ్యంగా కులవృత్తులు చేసుకొని జీవించే తరగతుల వారికి జీవన ప్రమాణాలను పెంచడమే లక్ష్యంగా రూపొందించిన ఈ కార్యక్రమం వారందరికీ ఒక వరం. జీవన రథం ముందులాగడానికి నడపడానికి నిరంతరం కుట్టు మెషిన్ చక్రం తిప్పుతూ టైలరింగ్ వృత్తి స్వీకరించిన షాపులున్న టైలర్ల వారికి మరియు కులవృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న మధ్య వయసు గల లాండ్రీలున్న రజకులకి షాపులున్న నాయి బ్రాహ్మణులకి వారి యొక్క వృత్తిని అభివృద్ధి చేసుకోవడం కోసం వారి దైనందిన వృత్తి జీవితంలో అవసరమైన పెట్టుబడులకి కావాల్సిన నగదు అధిక వడ్డీలకి బయట వ్యక్తులు లేదా సంస్థలపై ఆధారపడకుండా ఆర్థికంగా నిలదొక్కుకోవడం కోసం చేసే ఈ 10,000 సహాయం నిజంగా వారి జీవనంలో మార్పుకి మంచి మెరుగుకి కోసం ఉపయోగపడుతుందని ఈ రోజు వచ్చిన వారందరి తరపున గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేసుకుంటున్నాం. సార్, మా జిల్లాలో మొదటి విడత, రెండో విడత, మూడో విడత అయిపోయిన తర్వాత ఈ నాలుగో విడత కోసం, నిధుల విడుదల కోసం ఇక్కడ వచ్చినందుకు మీకు ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. ఈ 13,549 మంది ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో వారందరితో పాటు ఇక్కడికి వచ్చిన వేల జనసంఖ్య మీ మీద అభిమానంతో వచ్చిన వారందరి తరఫున కూడా మా ఎమ్మిగనూరు కర్నూలు జిల్లాని ఎంచుకున్నందుకు మరీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరి తరఫున మరీ ఒకసారి శుభాకాంక్షలు తెలియజేస్తాను. ధన్యవాదాలు జిల్లా కలెక్టర్ గారికి. ఇప్పుడు వీడియో ప్రదర్శనను తిలకించాల్సిందిగా కోరుతూ ఉన్నాం. సరిగ్గా 4.5 ఏళ్ల క్రితం వారి అదృష్ట చక్రం తిరిగింది. జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ బడుగుల బతుకుల్లో అభివృద్ధి అడుగు ముందుకేసింది. ఆ భాగ్య ప్రదాత జగనన్న కాగా ఆ లబ్ధిదారులు ఈ రజక నాయీ బ్రాహ్మణ దర్జీ సోదరులే.
ఒకప్పుడు ఈ సమాజంలో గుర్తింపు లేని స్థితిగతుల నుంచి నేడు సరికొత్త ఆత్మగౌరవ నినాదంతో వీరంతా సంక్షేమాభివృద్ధికే సరికొత్త సంతకంలా నిలుస్తున్నారు. దర్జానే గైక దర్జివాడు రందే మరసితో ఎండు రజపుడు హాయిగా బ్రతికే ప్రతి నాయి బ్రాహ్మడు. ఏటా 10,000 రూపాయల చొప్పున 4 ఏళ్లుగా వారికి అందుతున్న ఆర్థిక సాయం వారి జీవితాలను అమాంతం మార్చేసింది. సంక్షేమాభివృద్ధి చరిత్రను తిరగరాస్తోంది. కావాలంటే ఈ నాయి బ్రాహ్మణ అన్నని అడిగితే తెలుస్తుంది. మృతి చేస్తున్నా జగన్ ఇచ్చిన పథకం ఎవరు ఇవ్వలేదు. సంవత్సరానికి 10,000 చెప్పి పడుతుంది. ప్రతి వస్తువు కొనుక్కున్నాం. ఇదిగో ఈ రజక సోదరుడు ఏమంటున్నాడో వింటే ఇట్టే అర్థమవుతుంది. ఎప్పుడు ఇటువంటి ఏమి రాలేదండి. ఈ జగన్ గారు వచ్చిన నుంచి కూడా మాకు ఇవన్నీ బాగానే వస్తున్నాయండి. మాకు ఎలా సంవత్సరం వచ్చి ఒక 40,000 నుంచి 50,000 వరకు జగన్ గారి ద్వారా పడుతున్నాయండి. ఇప్పుడైతే మేము సుఖంగా ఉన్నాం. ఈ దర్జీని చూసారా, వీరిలో కనిపిస్తున్న ఆ దర్జా. మేము ఈ టైలరింగ్ మీద ఆధారపడి బతుకుతామండి. మాకు కొట్టు రెంట్ కట్టుకోవటానికి, కరెంట్ బిల్లు కట్టుకోవటానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ సమయంలో జగన్ జగన్ అన్న పాలనలో ఎలాంటి అంతరాయం లేకుండా వారికి అందుతున్న ఈ సంక్షేమ లబ్ధి ఎలాంటి సత్ఫలితాలనిస్తుందో చెప్పడానికి వీళ్లే రోల్ మోడల్స్. నేడు జగనన్న చేతుల మీదుగా జగనన్న చేదోడు ద్వారా 3,25,020 మందికి 325.02 కోట్ల రూపాయలు నేరుగా వారి ఖాతాల్లోకి జమ చేయనున్నారు మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ 4 ఏళ్లలో జగనన్న చేదోడు పథకం ద్వారా అందిన లబ్ధి 1,252.51 కోట్లు. వెనకబడిన కులాన్ని గాని వెనకబడిన వర్గాలను గాని వెన్నెమ్మక కులాలుగా మారుస్తాము అని చెప్పి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ సంక్షేమ పథకాలలో ప్రతి పథకాన్ని ఈ రాష్ట్రంలోని ప్రతి ఒక్క బీసీ కుటుంబానికి, ఈ రాష్ట్రంలోని ప్రతి మైనారిటీ కుటుంబానికి మేలు చేసేలా మనందరి ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తూ వచ్చింది. వారు కలలు కన్న స్వరాజ్యం ఇన్నాళ్లకొచ్చిందని సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. వారి విజయగాథలు 10 మందికి ప్రేరణగా నిలుస్తున్నాయి. జగనన్న ఆదర్శ పాలన కారణంగా పనిముట్లు పండగ చేసుకుంటుంటే చేతి వృత్తులు చేసుకునే వారి జీవితాల్లో సుఖ సంతోషాల వెల్లువ. ఇది జగనన్న పేదరికంపై చేస్తున్న పోరాట ఫలం. బీసీ పేద మోముల్లో నేడు ఆనందాల పరవళ్ళు చూడు, అందొచ్చాక జగనన్న చేదోడు. సంక్షేమాన్ని కోరేటి రేడు, సంతోషాన్ని పంచేసినాడు, సంఘంలో నలేడండి లేనోడు. బ్యాక్వర్డ్ క్లాస్ బ్యాక్ బోన్ ఆఫ్ ద స్టేట్ గా మారిన చారిత్రక సందర్భం. ఇప్పుడు ఎమ్మిగనూరు శాసనసభ్యులు శ్రీ ఎర్రకోట చెన్నకేశవ రెడ్డి గారు మాట్లాడతారు. మన ప్రియతమ నాయకుడు బీద బడుగు వర్గాల్ని రక్షించుటకు వారికి సామాజికంగా ఆర్థికంగా వెసులుబాటు కల్పించేందుకు మన కోసము విశ్వ ప్రయత్నం చేస్తున్న మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా మన ఇన్ఛార్జి మంత్రి శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు, జయరామ్ గారు, ఎంపీలు సంజీవ్ కుమార్ గారు, మా సహచర ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్సీలు మాజీ ఎంపీలు, ఇతర వైసీపీ నాయకులు, వేదికపై ఉన్న పెద్దలు, ఈ కార్యక్రమానికి వచ్చిన అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు అవ్వలు అందరికీ నాయక నమస్కారాలు. మన నాయకుడు మన పేదల పాలితే పెన్నిది, మనకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన మన దేవుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మన పట్టణానికి వచ్చి ఇక్కడ చేదోడు పథకము
మనకందరికీ అందించేటందుకు వచ్చేందుకు వారికి నా తరఫున మన ఎమ్మెల్యేలు అదల్ని డివిజన్ ప్రజలందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఒకటి ఇవాళ వారు పద్నాలుగులో ఓడిపోయినా కూడా పట్టువదలక పట్టువదలని బట్టి క్రమక్రమాదిగా ఆయన తన పార్టీని వైఎస్ఆర్ పార్టీని సుస్థిరం చేసి బీదల పాలిట సంక్షేమ పథకాలు నవరత్నాలు అనే పేరుతో ఇచ్చి ఆయన పాదయాత్రకు బయలుదేరి దాదాపు 3640 కిలోమీటర్లు పాదయాత్ర చేసి మన పేదలు బడుగు వర్గాలు బలహీన వర్గాలు వారి యొక్క ఇబ్బందులు కష్టాలు అన్నీ తెలుసుకొని మన అవసరాలు గుర్తించి ఆయన ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినారు. అందులో ముఖ్యంగా మన పిల్లలంతా బాగుపడాలా వాళ్ళు బాగా చదువుకోవాలా అనే ఉద్దేశంతో ఆయన అమ్మఒడి అనే పథకం ప్రవేశపెట్టి దానివల్ల మన పిల్లలందరూ బడికిపోయి చదువుకునేటందుకు తోడ్పడినాడు. అంతేకాకుండా మనకు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి మన పిల్లలు విదేశాలకు పోయి చదువుకునేటందుకు కూడా విదేశీ వేతనం ఇచ్చి మనందరికీ కాపాడినటువంటి నాయకుడు ఆయన. మనకు అనేక విధాలుగా మానవ వనరులు బాగా సుస్థిరంగా ఉండాలా మన పిల్లలు అందరు కూడా బాగా చదువుకోవాలా అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేసినారు. అదేవిధంగా మధ్యస్థ స్త్రీలకి చేయూత అనే పథకం పెట్టి బీద బడుగు వలకల వారికందరికీ కూడా ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు వారికి ఆర్థికంగా బాగుపడాలా అనేటువంటి ఉద్దేశంతో చేయూత పథకం పెట్టి మధ్య స్త్రీలకి 45 సంవత్సరాలు నుండి అదేవిధంగా 60 సంవత్సరాల లోపల వారికి చేయూత పథకం ఇచ్చాడు. అదేవిధంగా పొదుపు లక్ష మహిళకైతే ఆస్థా పథకం ద్వారా వడ్డీ లేని రుణం ద్వారా తెలుగుదేశం హయాంలో ఈ పొదుపు లక్ష మహిళలందరికీ అప్పులు పాలై మనం ఇబ్బందులు పడతా ఉంటే ఆ పొదుపు లక్ష మహిళకందరికి కూడా ఆశా పథకము ఇచ్చి అదేవిధంగా వడ్డీ లేని రుణం ఇచ్చి ఈ వీళ్ళందరూ రుణమిక్తులు చేసి వారి యొక్క బాగోగులకి పాటుపడినటువంటి వ్యక్తి ఆయన. అదేవిధంగా మన ఎమ్మెల్యే పట్టణంలో ముఖ్యంగా చేనేత వర్గాలు ఉన్నాయి. ఆ చేనేతలకి నేతన్న నేస్తం పథకం ఇచ్చి సంవత్సరానికి 24,000 రూపాయలు ఇచ్చి మనందరినీ కాపాడినటువంటి మహానేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా మనకి ఇంకా రైతు భరోసా కార్యక్రమం ఇచ్చే రైతులందరికీ కూడా మనకి ఎంతో తోడ్పాటు అందించినటువంటి వ్యక్తి. అంతేకాకుండా పల్లె ప్రజలు బాగుపడాలా వారి దగ్గరికే పరిపాలన రావాలా పల్లె ప్రజల దగ్గర ఉండాలా అనే ఉద్దేశంతో సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి మనకు సచివాలయ వ్యవస్థను ఇచ్చి అక్కడే రైతు భరోసా పెట్టి హెల్త్ సెంటర్లు పెట్టి మన ఆరోగ్యము మన యొక్క పరిపాలన మన దగ్గరికి వచ్చేటువంటి విజనరీ మన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ విధంగా ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి మన ముఖ్యమంత్రి గారు ఇవాళ బీద బలహీన వర్గాల వారికి అదే విధముగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల వారికి ఆయన రూపంలో వచ్చిన దేవుడు అని నేను భావిస్తున్నా. ఈ విధంగా ఆయన మనకు అనేక కార్యక్రమాలు చేశారు. మన కాన్షియస్కి కూడా వారు మనకు నాగల్దిండి దగ్గర తెలంగాణతో బ్రిడ్జి ఏర్పాటైంది. దానికి తెలుగుదేశం వాళ్ళు బాకీలు పెట్టి ఆ బ్రిడ్జి మధ్యలో నిలబెట్టేస్తే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ బ్రిడ్జికి బకాయిలన్నీ కట్టి ఆ బ్రిడ్జి మనకి ఇవాళ రహదారికి ఉపయోగపడేటట్టు చేసినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. అదేవిధంగా
మన ఎమ్మెల్యే పట్టణానికి 100 పడకల ఆసుపత్రి ఇచ్చి మనకు కూడా వైద్య ఆరోగ్య విషయాల్లో అందు డాక్టర్లు అందుబాటులో ఉన్నటువంటి చేసినటువంటి మహానుభావుడు వైద్య జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా మన పిల్లలకి బాగుపడాలా అనే ఉద్దేశంతో నాడు నేడు అనేటువంటి కార్యక్రమం పెట్టి కొత్త అడిషనల్ స్కూళ్ళు ఇచ్చి అదేవిధంగా అక్కడ ఫర్నిచర్ అవన్నీ ఏర్పాటు చేసి మన పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకునేటటువంటి చేసినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మన ముఖ్యమంత్రి గారు. ఎప్పుడైతే మన వాళ్ళు బాగా చదువుకొని పైకి వస్తారో ప్రపంచంలో ఎక్కడైనా తెలుగు వారు నెగ్గుకొని వస్తారు, వారు ప్రపంచంలో మంచి మంచి తెలివైన శక్తిగా ఎదగాల అనే ఉద్దేశంతో ఆయన మనకి మానవ వనరులు అభివృద్ధి చెందేటందుకు తోడ్పడినటువంటి వ్యక్తి మన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాకుండా వైద్యం విషయంలో ఒకే తూరిగా 17 మెడికల్ కాలేజీలు అదేవిధంగా 17 హాస్పిటళ్ళు ఒకే తూరిగా చరిత్ర లేని విధంగా ప్రవేశపెట్టి మనకి ఎన్నో వైద్య విషయాలు కల్పించినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అందులో భాగంగానే మనకు ఇవాళ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేల మధ్యలో ఒక మెడికల్ కాలేజీ హాస్పిటల్ వచ్చింది. దీనివల్ల ఆధ్వర్య డివిజన్ అంతా కూడా వైద్య ఆరోగ్య విషయాల్లో ముందడుగు వేస్తారని నేను భావిస్తున్నా. తర్వాత చివరిగా మనకు ఆలూరు తాలూకాలో దేవనకొండ మండలము అదేవిధంగా గోనిగల్ల మండలంలో మనది గంజిల్ల ప్రాంతము ఈ రెండింటి మధ్య ఒక బ్రిడ్జి ఉంటే మనకి అక్కడ ప్రజలకి దేవనకొండ పత్తికొండ మండల ప్రజలకందరికి కూడా ఇక్కడికి మార్కెట్కి రావడానికి అదేవిధంగా ఎమ్మెల్యే పట్టణానికి రావడానికి దగ్గర దారి అవుతుంది. ఎందుకంటే పత్తికొండ పోవాలంటే మనకి దాదాపు 60-70 మైళ్ళు పోవాలి. అదే ఈ బ్రిడ్జి తయారైతే మనకి 30 మైళ్ళ లోపలనే పత్తికొండ వస్తుంది, 15 కిలోమీటర్ లోపలనే దేవనకొండ మండలం వస్తుంది. కాబట్టి ఇది వారు దయచేసి మనకి వరం ఇవ్వాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు ఎమ్మిగనూరు శాసనసభ్యులు చెన్నకేశ్వరరెడ్డి గారికి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ బీసీ వెల్ఫేర్ మినిస్టర్ శ్రీ చెల్లిబోయిన వేణుగోపాల్ గారిని మాట్లాడాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. జోహార్ వైఎస్ఆర్, చివరి చేయి కూడా లేవాలి. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్, జై జగన్. చూసారా, జగన్ అంటే ఒక శక్తి, జగన్ అంటే ఒక యుక్తి, జగన్ అంటే ఒక భక్తి. బలహీన వర్గాల జీవితాల్ని వెనక్కి నెట్టిన వారికి జగన్ అంటే భయం. అన్నా, రక్తాన్ని శ్వేతంగా మార్చి శ్రమ తప్ప సేద తీరాలని ఆలోచన లేక కష్టం తప్ప కల్మషం తెలియనటువంటి నా బీసీ వర్గాలు, నా ఎస్సీ వర్గాలు, నా ఎస్టీ వర్గాలు, నా మైనార్టీ వర్గాలు, అన్నా వారిని నా వాళ్ళని చెప్పుకోగలిగిన నాయకుడు గతంలో ఎన్నడూ చూడలేదు. ఈ వర్గాలు ఎవరు? జగనన్న బంధువులు. అగ్రవర్ణాల్లో పేదలున్నా జగనన్న బంధువులు ఈ వర్గాల వారిని. కల్మషం తెలియని వీరికి కేవలం అనేక మంది అనేక రకాలుగా మోసపోయారు గత పాలకుడి యొక్క మాయ మాటలు విని. మన జీవితాలు మార్చాలంటే కుల వృత్తులకే పరిమితం కాదని, కుల వృత్తుల నుంచి గొప్పవాళ్ళుగా ఎదగాలంటే విద్య మాత్రమే మార్గమని ఒక అడుగు వేశాడు నాడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు. ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటి పథకాన్నిచ్చి
నాటి వరకు బీసీ బిడ్డలెవరూ కూడా ఉన్నత చదువులు చదవలేకపోయారు. నాడు ప్రారంభమైంది, మరలా మధ్యలో 14-19 మధ్యలో ఒక రాక్షస రూపి మన జీవితాల్ని మళ్ళీ అణగదొక్కడానికి ప్రయత్నం చేశాడు. ఫీజు రీయింబర్స్మెంట్ తగ్గించాడు, తన కులపోళ్ళ కాలేజీల ఫీజులు పెంచాడు. కానీ ఇవాళ మనందరి ఆకాంక్షలు తీర్చడానికి ఒక అవతారం వచ్చింది. 3648 కిలోమీటర్లు మండుడెండలో ఎండావాన రాయి రప్ప దుమ్మి దూణి లేదు. ఎవరి కోసమయ్యా ఈ తపస్సు అంటే? ఒక బీసీ బిడ్డని మార్చడం కోసం తపస్సు చేసినటువంటి మహనీయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తెలియజేస్తూ, బిడ్డగారు ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ ప్రాంగణంలో కాకుండా యావత్ టీవీలో వీక్షిస్తున్న ప్రతి బీసీ కూడా గర్వపడేటువంటి రోజు. అంటే ఆయన ఎంత గొప్ప ఫిలాసఫీ అంటే, బీసీలు బాగుపడాలంటే, బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనారిటీలు కానీ బాగుపడాలంటే వారికి నా ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయం నేరుగా అందాలని కులగణన చేపడుతున్నటువంటి మన నేత మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సందర్భంగా తెలియజేయడానికి ఈ కులగణన మన జీవితాల్ని మార్చబోతా ఉంది. ఎవరండి మన కోసం 24/7 ఆలోచించే వ్యక్తి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సభాముఖంగా తెలియజేస్తూ, అందరూ ఇవాళ జగనన్న బిడ్డలు మన బిడ్డ, జగనన్న మన బిడ్డ, మనం జగనన్న కుటుంబం, ఇది ఈ గొప్పతనానికి ఇవాళ చేదోడు. రజకులు కానీ నాయి బ్రాహ్మణులు కానీ కుల వివక్షత గురైతే వారికి ప్రత్యేక చట్టాన్ని తెచ్చినటువంటి పరిస్థితి. రజక్ దర్జీ, దర్జీ అంటే మనం దర్జాగా బతకాలంటే మిషన్ కొట్టాల, అటువంటి దర్జీలకు కూడా 10,000 సహాయం. ఇది 10,000 కాదన్నా, కష్టంలో దిగజారేటువంటి వారికి సంజీవనిస్తున్నటువంటి చేదోడు పథకం. నా బీసీ కుటుంబాల్లో వెలుగులు దివ్యను వెలిగించారు. చీకటిలో బ్రతికే పేదవాడికి దివ్యను వెలిగించినటువంటి జగనన్న ఇవాళ మనందరికీ కూడా భరోసా, భద్రత, భాగ్యం. జై జగన్! అందరూ కూడా జై జగన్! జై జగన్! థ్యాంక్ యూ. ధన్యవాదాలు బీసీ వెల్ఫేర్ మినిస్టర్ చెల్లిబోయిన వేణుగోపాల్ గారికి. ఇప్పుడు లబ్ధిదారులు వచ్చేస్తూ ఉన్నారు. నమస్కారం అన్నా. జోహార్ వైఎస్ఆర్! ఈరోజు జగనన్న చేదోడు ప్రోగ్రాం లో భాగంగా మన అన్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన జిల్లాకు విచ్చేసినటువంటి అన్నగారికి ముఖ్యంగా హృదయపూర్వక అభినందనలు అన్నా. టైలర్లకు, రజకులకు, నాయి బ్రాహ్మణులకు తమ వంతు సహాయముగా ప్రతి సంవత్సరం 10,000 రూపాయలు సహాయం చేస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలన్నా. ముఖ్యంగా నేను నాయి బ్రాహ్మణ కులస్థుడినన్నా, నేను నాయి బ్రాహ్మణ కుటుంబంలోనే పుట్టాను, నాయి బ్రాహ్మణ కులవృత్తి పని చేసుకుంటూ జీవిస్తున్నాను. నేను ఈరోజు సగర్వంగా చెప్తున్నానన్నా, మీరు వేసిన జగనన్న చేదోడు పథకంలో భాగంగా నేను 3 సార్లు లబ్ధి పొందానన్నా. ఈసారి నా కుమారుడు పుట్టుకతో చెవిటి మూగవాడు, అయితే ఈసారి అబ్బాయికి అవకాశం కల్పించాలని ఒక కొత్తగా షాప్ ఏర్పాటు చేశామన్నా. ఆ అవకాశ పరిధిలోనే ఈసారి జగనన్న చేదోడు పథకంలో ఎలిజిబుల్ అయ్యాడన్నా. అబ్బాయికి మాటలు రావు కాబట్టి వాడి సంతోషాన్ని నా రూపంలో మీకు తెలియజేయాలని నా ఆనందాన్ని విశ్వసిస్తున్నానన్నా. అన్నా, గతంలో నా షాపులో ఆ కాలం పాతకాలం నాటి కుర్చీలు సామాన్లు ఉండేవన్నా. అయితే నా షాపుకు కస్టమర్స్ పెద్దగా ఎవరు రాకపోయేవారు. అయితే మీరిచ్చిన జగనన్న చేదోడు ప్రోగ్రాంలో 3 సార్లు తీసుకున్నాను. ఆ 3 సార్ల భాగంగానే మోడ్రన్ సెలూన్స్, ఆధునిక పనిముట్లు తీసుకొని నా షాపును మరింతగా డెవలప్ చేసుకున్నానన్నా. మరింతగా డెవలప్ చేసుకున్నాను నేను. గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయనటువంటి విధంగా మన ప్రభుత్వం, మన జోహార్ వైఎస్ఆర్ గారి ఆశయాలకు అనుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం నిజంగా చెప్పాలంటే అన్న, ఈరోజు ఎవ్వరు కూడా చేయనటువంటి విధంగా కరోనా టైంలో, లాక్డౌన్ టైంలో మాకు అన్నం తినడానికి కూడా లేదన్నా. అయితే కరోనా టైంలో ఉచిత నిత్యావసర వస్తువులు, బియ్యం, కందిబేళ్లు, ప్రతి నిత్యావసర వస్తువు కూడా మాకు ఇచ్చారన్న. చాలా చాలా ధన్యవాదాలన్న. మేము ఈరోజు అన్నం తిన్నాము లాక్డౌన్ టైంలో, అంటే అది మీ పుణ్యమే అన్న అని సగర్వంగా తెలియజేస్తున్నాం.
ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి నాయీ బ్రాహ్మణుడు గర్వంగా తలెత్తుకొని జీవించేలా పనిచేస్తున్న మన ముఖ్యమంత్రి వర్యుల గారికి మా హృదయపూర్వక నమస్కారాలన్న. అన్న, గతంలో ఎవ్వరు చేయనటువంటి విధంగా మాకు ప్రతి గుడిలో పాలక మండలి సభ్యులని నియమించాలని ఆదేశించారన్న. ఆ ఆదేశానుసారమే ఈరోజు గౌరవప్రదమైన టీటీడీ శ్రీశైలం, అన్నవరం, విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో కూడా మా వారికి స్థానం కల్పించారన్న. మరొక్కసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్న. అలాగే మాకు గతంలో మంగళి మంగళోడాని కులంతో దూషించేవాళ్ళన్న, ఈరోజు మంగళి మంగళోడాని కులంతో కాకుండా మమ్మల్ని నాయీ బ్రాహ్మణులు అని సగర్వంగా తెలియజేసి పిలుస్తున్నారన్న. అలాగే మాకు గతంలో నాయీ బ్రాహ్మణులకు మా సమస్యలను విన్నవించుకోవడానికి వెళితే గత ప్రభుత్వం మీ తోకలు కత్తరిస్తామని హెచ్చరించడం జరిగిందన్న. మా గోడు విన్న మీరు మమ్మల్ని ఎంతో ప్రేమగా ఆదరించి అభిమానించి మమ్మల్ని దేశంలో ఎక్కడ లేని విధంగా మమ్మల్ని సగౌరవంగా మమ్మల్ని ఒక స్థానంలో నిలబెట్టారన్న. చాలా చాలా ధన్యవాదాలన్న. అలాగే నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ను ఏర్పాటు చేసి దానికి ఒక చైర్మన్ను నియమించి మమ్మల్ని మరింత ఉత్సాహంగా ముందుకు తీసుకెళ్లారన్న, చాలా సంతోషమన్న. అదేవిధంగా నాయీ బ్రాహ్మణులు ఎక్కడైనా శుభకార్యాలకు వెళ్ళాలంటే బాజా భజంత్రీలు మోగించుకొని ఇండ్లకు రావాలంటే చాలా ఇబ్బందులు పడేవాళ్ళన్న. అయితే మీరిచ్చిన ఒక సందేశం, ఒక సంబోధాత్మక భావంతో గుర్తింపు కార్డులు ప్రతి జిల్లాలో గుర్తింపు కార్డులు తయారు చేసి మా వారికి ఇచ్చారన్న, చాలా చాలా ఆనందం అన్న. ఇది నిజంగా చెప్పాలంటే అన్న, నా కుటుంబమే కాదు, నాకు ఇద్దరు కుమారులన్న, నా పెద్ద కుమారుడన్న. నిజంగా నా కుమారుడు చదివాడు కానీ నా కుమారుణ్ణి నా కుల వృత్తి చేసుకుంటూ నేను చదివించుకుంటానా లేదా అనే ఒక సందేశాత్మకం అయితే నాకు ఉండేది. అయితే మీరిచ్చిన భరోసాతో జగనన్న వసతి దీవెన, విద్యా దీవెన, పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్తో మా అబ్బాయిని ఒక మంచి ఉన్నతమైన విద్యతో ఒక డాక్టర్ను చేయగలిగానన్న, అది మీరిచ్చిన జగనన్న విద్యా దీవెన వసతి దీవెనన్న. చాలా చాలా సంతోషమన్న. అలాగే మా చిన్న అబ్బాయి పుట్టుకలో చెవిటి మగవాడు ఆరోగ్యశ్రీ ఆపరేషన్ కింద 8 లక్షల రూపాయలు ఖర్చు అయ్యే కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీని ఫ్రీగా చేయించారన్న, అందుకు చాలా చాలా ధన్యవాదాలన్న. అలాగే మా కోడలు కూడా జగనన్న విద్యా దీవెన వసతి దీవెన కింద చదువుకుందన్న. నాకు నగరంలో మేము ఇల్లు కొనాలనుకున్నా బాడీ ఇంట్లో ఉండాలన్నా చాలా ఇబ్బందిగా ఉండదన్న, నాకు మీ దయతో టిక్కోలో కూడా ఒక ఇల్లు వచ్చిందన్న, చాలా చాలా సంతోషమన్న. ఈరోజు మా పుట్టుకతో చెవిటి మూగ బాబువాడు ఈరోజు కనీసం వినగలుగుతున్నాడు, కనీసం మిషన్ పెట్టుకుంటే వినగలుగుతున్నాడంటే అది మీరిచ్చిన ఒకే ఒక్క ఆనందమన్న, అది నా కుమారుడి రూపంలో మీ దక్కిందన్న, చాలా ఆనందమన్న. అలాగే మేమే కాదు రాష్ట్రంలో ఉన్న నాయీ బ్రాహ్మణులు అందరూ కూడా దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా మాకు గౌరవం దక్కించారన్న, చాలా చాలా ధన్యవాదాలన్న. ముఖ్యంగా మాకు మా బీసీలు మా ఎస్సీలు మా మైనారిటీలు అని చెప్పుకునే మీరు ఎప్పుడు మా పక్షంన ఉంచి మమ్మల్ని వెన్నంటి ఉండి మమ్మల్ని మరింత ముందుకు తీసుకెళ్తూ మా కోసం అహర్నిశలు కృషి చేస్తున్న సీఎం సీఎం గారికి ధన్యవాదాలన్న. ముఖ్యంగా ఎప్పుడు మీ వెంటంటే ఉండు, మిమ్మల్ని మా కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటామన్నా. ధన్యవాదాలన్న. జై జగనన్న. జై జై జగనన్న. దయచేసి వెనక ఉన్న వాళ్ళు కూర్చోవాలి, అందరూ నిశ్శబ్దంగా కూర్చోవాలి. ఇప్పుడు మీరు ఎదురు చూసే మీ గుండెల్లో పదిలమైన స్థానం సంపాదించుకున్న మన ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సందేశం ఇస్తారు.
చీకటి చిరునవ్వుల మధ్య చెరగని ఆత్మీయతల మధ్య ఇంతటి ప్రేమానురాగాలు ఆప్యాయతలు ఆత్మీయతలు చూపిస్తున్న ఇక్కడికి వచ్చిన ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి ముందుగా రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను. దేవుడి దయతో ఈరోజు మరో మంచి కార్యక్రమం ఈరోజు కర్నూలు జిల్లా యమగనూరు నుంచి ఈరోజు జరుగుతూ ఉంది. వెనకబడిన కులాలను వెనకబడిన వర్గాలను వెన్నెముక కులాలుగా మారుస్తాము అని ఏదైతే మాట ఇచ్చామో పాదయాత్ర సందర్భంగా ఈరోజు నేను మీ బిడ్డగా మీ అన్నగా మీ తమ్ముడిగా సగర్వంగా తలెత్తుకుని ఈరోజు చెప్తా ఉన్నాను. ఈ 52 నెలల పరిపాలనలో నవరత్నాల్లోని ప్రతి ఒక్క కార్యక్రమం ద్వారా నా ఎస్సీలను నా ఎస్టీలను నా బీసీలను నా మైనారిటీలను నా నిరుపేద వర్గాలను చేయి పట్టుకుని నడిపించగలిగాము, వారి జీవన ప్రయాణంలో తోడుగా ఉండగలిగాము అని సగర్వంగా మీ బిడ్డగా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. ఈరోజు తోడుగా నిలిచే కార్యక్రమంలో భాగంగా అందులో భాగంగా ఈరోజు సొంత షాపు ఉన్న రజక నాయి బ్రాహ్మణ టైలర్ అన్నదమ్ములకు అక్కజెల్లెమ్మలకు ప్రతి ఏటా కూడా 10,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తూ జగనన్న చేదోడు అనే కార్యక్రమం ఈరోజు ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే బటన్ నొక్కి నేరుగా నా అన్నదమ్ముల అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా ఇక్కడి నుంచి పంపించడం జరుగుతుంది. ఈరోజు క్రమం తప్పకుండా వరుసగా 4వ ఏడాది జగనన్న చేదోడు పథకాన్ని అమలు చేస్తూ ఇవాళ అక్షరాల 3,25,000 మందికి 325 కోట్ల రూపాయలు ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే బటన్ నొక్కి నేరుగా పంపించడం జరుగుతుంది వాళ్ళ ఖాతాల్లోకి. ఈరోజు నేను సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను, ఈ 3,25,000 మందికి జగనన్న చేదోడు పథకంలో 180,000 మంది టైలర్ అన్నదమ్ములకు అక్క చెల్లెమ్మలకు మంచి జరుగుతూ ఉందని, 104,500 మందికి రజక సోదరులకు అక్క చెల్లెమ్మలకు మంచి జరుగుతూ ఉందని, దాదాపుగా 40,000 మంది నాయీ బ్రాహ్మణుల అన్నదమ్ములకు అక్క చెల్లెమ్మలకు ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా మంచి జరుగుతూ ఉందని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఈ ఒక్క జగనన్న చేదోడు అన్న ఒక్క పథకం ద్వారా ఈరోజు చేస్తా ఉన్న నగదుతో కలిపితే ఇప్పటి వరకు ఈ జగనన్న చేదోడు అన్న ఒక్క పథకానికి మాత్రమే అక్షరాల 1,251 కోట్ల రూపాయలు ఈ ఒక్క పథకానికే ఇవ్వడం జరిగింది అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఈరోజు గర్వంగా కూడా చెప్తా ఉన్నాను, ఈ 4 సంవత్సరాల కాలంలో ఈ ఒక్క జగనన్న చేదోడు అన్న ఒక్క పథకం ద్వారానే అనేక మందికి లక్షల మందికి ఈ ఒక్క
పథకం ద్వారానే 40,000 దాకా వాళ్ళ కుటుంబాలకు నేరుగా ఇవ్వగలిగాము అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. గతానికి ఇప్పటికీ పోలికలు చూడమని చెప్తా ఉన్నాను. ఈ 52 నెలల కాలంలో ప్రతి అడుగు కూడా ఇదే విధంగా పడింది. ఈ 52 నెలల కాలంలో అక్షరాల 238,000 కోట్ల రూపాయలు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు, నేరుగా నా కజనమ్మల కుటుంబాల ఖాతాల్లోకి పోతా ఉంది. ఎక్కడ ఎవరు లంచాలు అడగడం లేదు, ఎక్కడ ఎవరు కూడా వివక్ష చూపడం లేదు. నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు, నా చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా పోతా ఉంది. అక్షరాల 238,000 కోట్ల రూపాయలు ఈ పద్ధతిలో మీ బిడ్డ హయాంలో మనందరి ప్రభుత్వంలో మంచి చేయగలిగాము అని అంటే గతానికి ఇప్పటికీ పోలిక చూడమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఈరోజు చేతి వృత్తులను నమ్ముకొని చిన్న చిన్న షాపులు పెట్టుకొని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవనోపాధి పొందుతా ఉన్న ఇలాంటి వారందరికీ కూడా, ఇటువంటి వారందరూ కూడా బ్రతకలేని పరిస్థితిలోకి వీళ్ళందరూ వస్తే కుప్పకూలిపోదా ఈ వ్యవస్థ అని చెప్పి అడుగుతా ఉన్నా. ఇటువంటి వారి గురించి ఇంతకుముందు ఎవరైనా ఆలోచన చేశారా అన్నది కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఆలోచన చేయని విధంగా ఈ 52 నెలల పరిపాలనలో ప్రతి అడుగులోనూ కూడా తోడుగా ఉంటూ అడుగులు వేయించే కార్యక్రమం చేస్తా ఉన్నా. ఒక చేదోడు అనే ఈ కార్యక్రమం కానివ్వండి, ఒక వాహనమిత్ర అనే కార్యక్రమం కానివ్వండి, ఇలా స్వయం ఉపాధిని ప్రోత్సహించే అనేక పథకాల ద్వారా తోడుగా ఉండడం జరుగుతూ ఉంది. ప్రతి ఏటా కూడా క్రమం తప్పకుండా వారెవ్వరికి కూడా ఇబ్బందులు పడకోకుండా ప్రతి ఏడాది క్రమం తప్పకుండా వారందరికీ కూడా సహాయం అందించే కార్యక్రమం జరుగుతూ ఉన్నది. కేవలం ఈ 4 సంవత్సరాల మీ బిడ్డ కాల బిడ్డ పరిపాలనలోనే జరుగుతూ ఉంది అన్నది గమనించమని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఈరోజు ప్రతి అడుగులోనూ కూడా నా 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 అంటూ నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ నా పేదవర్గాలు అనంటి అంటూ ప్రతి అడుగులోనూ కూడా చెయ్యి పట్టుకుని నడిపించే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈరోజు ప్రతి పేద ఇంట్లో కూడా నా అక్క చెల్లెమ్మలను ఆ అక్క చెల్లెమ్మలకు చోడుగా ఉండాలని ఆ అక్క చెల్లెమ్మలకు చెయ్యి పట్టుకుని నడిపించే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆ అక్క చెల్లెమ్మల పిల్లల్లో ఆ అక్క చెల్లెమ్మల పిల్లలకు సొంత మేనమామగా పిల్లలందరికీ కూడా అడుగులో తోడుగా ఉంటూ ఈరోజు అడుగులు వేయించడం జరుగుతూ ఉంది. గతానికి ఇప్పటికీ తేడా గమనించమని అడుగుతా ఉన్నా. నా అక్క చెల్లెమ్మల ముఖంలో సంతోషం చూడాలని, నా అక్క చెల్లెమ్మలు బాగుంటేనే ఇల్లులు బాగుంటాయని, నా అక్క చెల్లెమ్మలు బాగుంటేనే కుటుంబాలు బాగుంటాయని ఆ అక్క చెల్లెమ్మలకు తోడుగా నిలబడుతూ ఈ 4 సంవత్సరాల కాలంలో కేవలం అక్క చెల్లెమ్మల కోసం వైఎస్ఆర్ ఆసరా ద్వారా ఆ పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలను చెయ్యి పట్టుకుని నడిపిస్తూ తోడుగా ఉండడం జరిగింది. అక్షరాల 78,94,169 మంది నా అక్క చెల్లెమ్మలకు వారి స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ వారికి అందించిన సహాయం ఇప్పటికే 19,178 కోట్ల రూపాయలు కేవలం వైఎస్ఆర్ ఆసరా అన్న ఒక్క కార్యక్రమం ద్వారా. మళ్ళీ ఈ జనవరిలో మరో 6,500 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మలకు వైఎస్ఆర్ ఆసరా అన్న ఒకే ఒక కార్యక్రమం ద్వారా ఇవ్వనున్నాం. ఆ అక్క చెల్లెమ్మలు బాగుండాలని, పొదుపు సంఘాలు తమ కాళ్ళ మీద తాము నిలబడాలి అని చెప్పి ఆ అక్క చెల్లెమ్మలకు 0 వడ్డీ కింద ఆ ఒక్క పథకానికే ఇచ్చినది మరో 4,969 కోట్ల రూపాయలు 0 వడ్డీ అన్న ఒకే ఒక్క పథకం ద్వారా అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉండడం జరిగింది అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఇదే అక్క చెల్లెమ్మలకు వైఎస్ఆర్ చేయూతాన్న ఈ పథకం 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉన్న
నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీకి చెందిన అక్క చెల్లెమ్మలు అక్షరాల 26,39,703 మంది నా అక్క చెల్లెమ్మలకు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేట్టుగా వాళ్ళందర్నీ కూడా ప్రోత్సహిస్తూ అమూల్ లాంటి సంస్థను ఐటీసీ లాంటి సంస్థను రిలయన్స్ లాంటి సంస్థను ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ లాంటి సంస్థలు హిందుస్థాన్ లివర్ లాంటి సంస్థలు ఇటువంటి సంస్థలన్నీ తీసుకురావడమే కాకుండా వాటిని బ్యాంకులతో కూడా వారందరినీ కూడా అనుసంధానం చేసి ఆ అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉంటూ ఒక్క వైఎస్ఆర్ చేయూత అన్న ఒకే ఒక్క కార్యక్రమం ద్వారా నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా బటన్ నొక్కి మీ బిడ్డ పంపించిన సొమ్ము అక్షరాల 14,129 కోట్ల రూపాయలు అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. మళ్ళీ ఈ జనవరిలో ఈ వైఎస్ఆర్ చేయూత అన్న ఈ కార్యక్రమానికి మరో 5,000 కోట్ల రూపాయలు నేరుగా బటన్ నొక్కి నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి ఇవ్వనున్నాము అని చెప్పడానికి కూడా ఆ అక్క చెల్లెమ్మలకు ఒక మంచి తమ్ముడిగా ఆ అక్క చెల్లెమ్మలకు ఒక మంచి అన్నగా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. ఈరోజు వైఎస్ఆర్ కాపు నేస్తమైతేనేమి, వైఎస్ఆర్ ఈబీసీ నేస్తమైతేనేమి, వైఎస్ఆర్ కాపు నేస్తం ద్వారా నా కాపు అక్క చెల్లెమ్మలకు 357,844 మందికి ఆ నిరుపేద అక్క చెల్లెమ్మలకు కూడా తోడుగా నిలబడగలిగాం. అక్షరాల 2,28 కోట్లు ఇచ్చాం. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పేద అక్క చెల్లెమ్మలకు నిరుపేద అక్క చెల్లెమ్మలకు అగ్రవర్ణాల్లో ఉన్న నిరుపేద అక్క చెల్లెమ్మలకు కూడా 440,000 మందిని అక్క చెల్లెమ్మలకు కూడా తోడుగా ఉండగలిగాము, వారికి కూడా 1,257 కోట్ల రూపాయలు ఇవ్వగలిగాము అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. వైఎస్ఆర్ మత్స్యకార భరోసా ద్వారా 243,994 మంది నా మత్స్యకార కుటుంబాలకు స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ ఆ కుటుంబాలకు తోడ ఉంటూ 538 కోట్ల రూపాయలు ఇవ్వగలిగాము అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. వైఎస్ఆర్ నేతన్న నేస్తం ద్వారా 82,000 చేనేత కుటుంబాలకు ఆ అక్క చెల్లెమ్మల కుటుంబాలకు తోడుగా ఉంటూ ఇప్పటికే వారికి అందించిన సహాయం 982 కోట్ల రూపాయలని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. వైఎస్ఆర్ వాహనమిత్ర ద్వారా 275,931 మంది నా డ్రైవర్ అన్నదమ్ములకు అక్క చెల్లెమ్మలకు స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ 1,302 కోట్ల రూపాయలు నేరుగా బటన్ నొక్కి వాళ్ళ ఖాతాల్లోకి జమ చేయగలిగాము అని చెప్పి కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. అలాగే జగనన్న తోడు ద్వారా స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ చిరు వ్యాపారాలు చేసుకుంటున్న వాళ్ళు, అంటే ఫుట్పాత్ల మీద చిరు వ్యాపారాలు చేసుకుంటున్న వాళ్ళు, చిన్న చిన్న తోపుడు బండ్లు పెట్టుకొని నడిపించుకుంటున్న వాళ్ళు, ఇటువంటి వారికి పెట్టుబడి ఖర్చుల కోసం వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇస్తూ జగనన్న తోడు అనే పథకం అమలు చేస్తా ఉన్నాము. ఈ పథకం ద్వారా అక్షరాల 15,87,492 మందికి చిరు వ్యాపారులకు నా అక్క చెల్లెమ్మలకు అన్నదమ్ములకు మేలు చేస్తూ ఇప్పటి వరకు వాళ్ళ ఖాతాల్లోకి ఇవ్వగలిగాము 2,956 కోట్ల రూపాయలు అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ పథకాలన్నీ కూడా ఇప్పుడు చెప్పినవన్నీ కూడా ఇంతకుముందు ఎప్పుడైనా విన్నామా, ఇంతకుముందు ఎప్పుడైనా జరిగాయా అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. అడుగడుగునా కూడా నా ఎస్సీ అంటూ నా ఎస్టీ అంటూ నా బీసీ అంటూ నా మైనారిటీ అంటూ ఆ ప్రతి పేదవాడి కుటుంబానికి తోడుగా ఉండే అడుగులు పడింది ఈ 4 సంవత్సరాల మీ బిడ్డ పరిపాలనలో మాత్రమే కాదా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నాను మీ అందరితో కూడా. అక్షరాల ఈ 52 నెలల పరిపాలనలోనే నా అక్క చెల్లెమ్మలకు వాళ్ళ కుటుంబాలకు మంచి జరిగిస్తూ 238,000 కోట్ల రూపాయలు ఇవ్వగలిగాము అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా.
ఇలా నిజంగానే ఒక ప్రభుత్వం వస్తుంది, ఇలా నిజంగానే ఒక ప్రభుత్వం ఇలా ఇవ్వగలుగుతుంది, ఎక్కడ లంచాలుండవు, ఎక్కడ వివక్ష ఉండదు, ఏ పార్టీకి ఓటేశామన్న మాట కూడా ఎవరూ అడగరు, అర్హత ఉంటే చాలు నేరుగా నా ఖాతాల్లోకి డబ్బు వచ్చి పడుతుంది అని చెప్పి ఎవరైనా అనుకున్నారా 4 సంవత్సరాల కిందట అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇవన్నీ కూడా ఈ 52 నెలల కాలంలో, ఇవన్నీ కూడా 52 నెలల పరిపాలనలో గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ఈరోజు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. అప్పుడైనా కూడా ఇప్పుడైనా కూడా అదే బడ్జెట్, అదే రాష్ట్రం. మారిందల్లా కేవలం ఒక ముఖ్యమంత్రి మాత్రమే మారాడు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. అదే రాష్ట్రం, అదే బడ్జెట్, అప్పుడు కూడా అప్పుల పెరుగుదల కూడా అప్పటికన్నా ఇప్పుడు తక్కువే. మరి మారిందల్లా కేవలం ముఖ్యమంత్రి మారాడు. మరి అప్పుడు ఎందుకు జరగలేదు, ఇప్పుడు మీ బిడ్డ పరిపాలనలో ఎందుకు జరుగుతూ ఉంది అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. గతానికి ఇప్పటికీ తేడా ఏమిటి అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు గతానికి ఇప్పటికీ తేడా ఏమిటో తెలుసా? ఒకే ఒక్క తేడా, మీ బిడ్డ మనసు. బటన్ నొక్కుతా ఉన్నాడు, నేరుగా నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్ళిపోతా ఉన్నాయి. అప్పట్లో జరిగేది ఏమిటి? అప్పట్లో జరిగేది ఒక గజదంగల ముఠా. ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక TV5, ఒక చంద్రబాబు నాయుడు, వీరికి తోడు ఒక దత్తపుత్రుడు. వీళ్ళందరూ కూడా దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడం, పంచుకున్నది తినుకోవడం. అప్పటికీ ఇప్పటికీ తేడా ఇది. అప్పట్లో గజదొంగల ముఠ రాష్ట్రాన్ని దోచేసే కార్యక్రమం జరుగుతూ ఉండేది. ఇప్పుడు మీ బిడ్డ పరిపాలనలో మీ బిడ్డ బటన్ నొక్కుతూ ఉన్నాడు, నేరుగా నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి పోతా ఉంది. ఎక్కడ ఎవరు లంచాలు అడగడం లేదు, ఎక్కడ ఎవరు వివక్ష చూపడం లేదు అన్న తేడాను గమనించమని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ కూడా ఒకటి అడుగుతా ఉన్నా, ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఏ పేద కుటుంబమైనా కూడా, ఏ పేద కుటుంబమైనా కూడా ఏం కోరుకుంటుంది అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. అది రైతు కావచ్చు, రైతు కూలీ కుటుంబం కావచ్చు, వాళ్ళెవరైనా కూడా ఏమి కోరుకుంటారు అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. సాంప్రదాయ వృత్తులు చేసుకుంటున్న కుటుంబమైనా కూడా, రైతు కుటుంబమైనా కూడా, రైతు కూలీ కుటుంబమైనా కూడా, ఎవరైనా కూడా ఆ పేదరికంలో ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా ఏం కోరుకుంటారు అన్నది ఒక్కసారి గమనించినట్టయితే వాళ్ళందరూ కూడా కోరుకునేది తమ కుటుంబానికి ఎప్పుడైనా కూడా వైద్యం అవసరమైతే అది ఎన్ని లక్షలైనా కూడా ప్రభుత్వం మంచి మనసుతో వాళ్లకు తోడుగా ఉండే ప్రభుత్వం రావాలి, కావాలి అని చెప్పి కోరుకుంటుంది ఆ ప్రతి పేద కుటుంబం. ఆ ప్రతి పేద కుటుంబం కూడా తమ కుటుంబానికి తమ ఇంటి ముందుటికే వచ్చి తమ ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ లంచాలు లేనికుండా, వివక్ష చూపకుండా పౌర సేవలందరినీ కూడా వాళ్ళ ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ వాళ్ళ చేతికిచ్చిపోయే ప్రభుత్వం మనకు రావాలి, కావాలి అని చెప్పి ఏ పేద కుటుంబమైనా కోరుకుంటుంది. ఏ పేద కుటుంబమైనా కూడా తమ కుటుంబానికి ఒక ఇంటి స్థలము, ఒక ఇల్లు అవసరమైనప్పుడు ఆ అవసరాన్ని ఆ ప్రభుత్వం గుర్తించి
ఆ ప్రతి పేద కుటుంబానికి ఇంటి స్థలం ఇవ్వాలి అని ఇల్లు కట్టించి ఇవ్వాలి అని చెప్పి అటువంటి తపన తాపత్రయం ఉన్న ప్రభుత్వం రావాలి కావాలి అని చెప్పి ఏ పేద కుటుంబమైనా కూడా కోరుకుంటుంది. ఏ పేద కుటుంబమైనా కూడా వారి కష్టాలను అర్థం చేసుకొని ఒక నిరుపేద కుటుంబాన్ని శాశ్వతంగా కూడా పేదరికం నుంచి బయటికి పడేసేందుకు ఆ కుటుంబంలోని పిల్లలను చదివించే ఒక మంచి మేనమామ ముఖ్యమంత్రి స్థానంలో ఉండాలి అని చెప్పి ప్రతి పేద కుటుంబము కోరుకుంటుంది. ఆ ప్రతి పేద కుటుంబము కూడా అవ్వ తాతలను సంతృప్తి స్థాయిలో సంక్షేమంతో ఆదుకోవాలి, అటువంటి మనసున్న పాలకుడు రావాలి అని చెప్పి ఏ పేద కుటుంబమైనా కోరుకుంటుంది. ఏ పేద కుటుంబమైనా కూడా అక్క చెల్లెమ్మల సాధికారతకు ఆ అక్క చెల్లెమ్మలకు అండగా తోడుగా నిలబడే ఒక మంచి అన్నయ్య ఒక మంచి తమ్ముడు ఆ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఉండాలి అని చెప్పి ప్రతి పేద కుటుంబము కూడా కోరుకుంటుంది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మరి ఇలాంటి మార్పులన్నీ కూడా రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోనూ రాష్ట్రంలోని ప్రతి గ్రామంలోనూ రాష్ట్రంలోని ప్రతి ఒక్క కుటుంబంలోనూ ఈ మార్పులన్నీ కూడా మన కళ్ళ ఎదుటే కనిపించే విధంగా ప్రస్ఫుటంగా కనిపించేట్టుగా ఆ పాలన మనకు అందుబాటులోకి వస్తే అలాంటి పాలనను ఏమంటారు అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. అలాంటి పాలనే కనిపిస్తే అలాంటి పాలనే వస్తే అలాంటి పాలనను ఏమంటారో తెలుసా? అది మా పాలన మనందరి పాలన అని అంటారు. అది మా బిడ్డ పాలన అని అంటారు. అది మా అన్న మా తమ్ముడు జగనన్న పరిపాలన అని చెప్పి అంటారు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మరి అదే చంద్రబాబు పాలన చూస్తే, మరి అదే గతంలో చంద్రబాబు నాయుడు పాలన చూస్తే కుప్పంలో ప్రజలకు కూడా చంద్రబాబు మావాడు అని చెప్పుకునే పరిస్థితి కూడా లేని పాలన అక్కడ కనిపిస్తుంది. ఆ కుప్పంలో కూడా పేదవాడికి ఇంటి స్థలం కావాలనంటే 13-14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి, 3 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి ఆ కుప్పంలో ఆ పేదవాడికి ఇంటి స్థలాలు కావాల్సి వచ్చినా కూడా అక్షరాల 20,000 ఇంటి స్థలాలు ఇచ్చినది కూడా మీ బిడ్డ ప్రభుత్వమే అని కూడా చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నా. ఆ అక్క చెల్లెమ్మలకు ఈరోజు 20,000 ఇంటి స్థలాలు ఇవ్వడమే కాకుండా 8,000 ఇంటి స్థలాలలో ఈరోజు ఇల్లు కూడా కట్టిస్తా ఉన్నది కూడా మీ బిడ్డ ప్రభుత్వమే అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. 87,612 కోట్ల రూపాయలు గుర్తుందా మీ అందరికీ? ఎన్నికలప్పుడు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు అన్న మాటను గుర్తున్నాయా? ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. అప్పట్లో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు అన్న మాటను అప్పట్లో ఎన్నికలప్పుడు మీ అందరి ఇళ్లకు లెటర్ తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారి సంతకం, దత్తపుత్రుడి సంతకం, వీళ్ళిద్దరి సంతకాలతో మీ అందరి ఇంటికి వచ్చి లెటర్లు తీసుకొచ్చారు. గుర్తుందా? ఆ రోజుల్లో ఎన్నికలప్పుడు ఇంటికి వెళ్ళి టీవీ ఆన్ చేస్తే చాలు, కనిపించేది చంద్రబాబు నాయుడు మన ముఖం. అనేవాళ్ళు ఏమిటో తెలుసా? 87,612 కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాలు మాఫీ కావాలి అని అంటే, బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలి అని అంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అన్న మాటలు వినిపించేటివి. బాబు ముఖ్యమంత్రి అయ్యాడు, బాబు ముఖ్యమంత్రి అయ్యాడు. 87,612 కోట్ల రూపాయల వ్యవసాయ రుణాల మాఫీ కథ దేవుడెరుగు,
బ్యాంకుల్లో పెట్టిన బంగారం కథ దేవుడెరుగు. అప్పటిదాకా రైతులకు వస్తా ఉన్న సున్నా వడ్డీ పథకాన్ని కూడా ఎత్తేశాడు ఈ పెద్ద మనిషి. 87,612 కోట్ల రూపాయలు మొదటి సంతకంతోనే మాఫీ చేస్తాను అని చెప్పిన పెద్ద మనిషి ఆ 5 సంవత్సరాల కాలంలో కేవలం 15,000 కోట్ల రూపాయలు కూడా ఇవ్వని పరిస్థితి వచ్చి సున్నా వడ్డీ పథకం కూడా రైతులకు రద్దయి బ్యాంకుల్లో పెట్టిన బంగారం వేలం వేసే పరిస్థితిలో రైతన్న పడిన కష్టాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. అప్పటి ఆ పాలనకు మీ బిడ్డ పాలన 2019లో మానిఫెస్టోలో రైతులకు ఏదైతే మనం మాట చెప్పామో ఆ చెప్పిన మాట కన్నా మిన్నగా ప్రతి రైతన్న ముఖంలో సంతోషం కనిపించే విధంగా ప్రతి రైతన్నకు తోడుగా ఉంటూ నడిపిస్తా ఉన్న ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం. తేడా గమనించమని చెప్పి కోరుతా ఉన్నాను, తేడా గమనించమని చెప్పి కోరుతా ఉన్నా. ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్నికల్లో ఒక ప్రణాళిక తీసుకొచ్చినప్పుడు ఒక మేనిఫెస్టో అని చెప్పి ఒకటి ప్రణాళిక తీసుకొచ్చినప్పుడు ఆ ఎన్నికల మేనిఫెస్టోను అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి ఎన్నికలు అయిపోయిన తర్వాత చెత్తబుట్టలో వేసిన పరిస్థితులను గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. ఆ చెప్పిన మేనిఫెస్టోలో కనీసం 10% కూడా అమలు చేయని ఆ చంద్రబాబు నాయుడు గారి పాలన గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. అదే చంద్రబాబు నాయుడు పాలనకు మీ బిడ్డ పాలనలో ఎన్నికలప్పుడు మీ బిడ్డ మాట చెప్పాడు, ఎన్నికల ప్రణాళిక తెచ్చాడు, తెచ్చిన దాంట్లో ఏకంగా 99% వాగ్దానాలన్నీ పూర్తి చేసి ఆ మేనిఫెస్టోను ప్రతి గడప దగ్గరికి తీసుకువెళ్ళి ప్రతి గడపలో కూడా అక్క మీ ఇంట్లో జగనన్న ఈ మాట చెప్పాడు, చెప్పిన ఈ ప్రతి మాట కూడా చేస్తున్నాడు, చేశాడు, చూడండక్క అని చెప్పి ప్రతి అక్క దగ్గరికి వెళ్ళి ప్రతి గడప దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆశీస్సులు తీసుకొని గడప గడపకు మన ప్రభుత్వం చేస్తా ఉన్న పాలన మీ బిడ్డ పాలన. తేడా గమనించమని చెప్పి అడుగుతా ఉన్నాను. అప్పటికీ ఇప్పటికీ అప్పటిలో గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో జన్మభూమి కమిటీలతో మొదలు పెడితే రాజధానిలో భూముల వరకు రాజధాని భూములతో మొదలు పెడితే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ వరకు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ దగ్గర నుంచి మొదలు పెడితే ఫైబర్ గ్రిడ్ దాకా ఫైబర్ గ్రిడ్ దగ్గర నుంచి మొదలు పెడితే చివరికి మద్యం కొనుగోళ్లలో కూడా ఎక్కడ పడితే అక్కడ దోచేయడము, దోచుకున్నది పంచుకోవడము, పంచుకున్నది తినుకోవడము ఏకంగా ఇది తప్ప వేరేదేమీ కనిపించలేదు. కానీ మీ బిడ్డ పరిపాలనలో తేడా చూస్తే అదే 4 సంవత్సరాల కాలంలో 238,000 కోట్లు రూపాయి కాదు, 10 రూపాయలు కాదు, 100 రూపాయలు కాదు, 1,000 రూపాయలు కాదు, 1,00,000 రూపాయలు కాదు, 1,00,000 రూపాయలు కాదు, ఏకంగా 238,000 కోట్ల రూపాయలు నేరుగా మీ బిడ్డన్న బటన్ నొక్కుతున్నాడు, నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా పోతా ఉంది. ఎవడు లంచాలు అడిగేవాడు లేడు, ఎవడు వివక్ష చూపే పరిస్థితి లేనే లేదు. తేడా గమనించమని చెప్పి కోరుతా ఉన్నా. పొదుపు సంఘాలను నా అక్క చెల్లెమ్మలను మోసం చేస్తూ అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు జ్ఞాపకం ఉన్నాయా అని అడుగుతా ఉన్నాను. అప్పట్లో టీవీలలో అడ్వర్టైజ్మెంట్లు వచ్చేటి, ఒక అక్కను ఒక చెల్లెమ్మను చూపించేవాళ్ళు, చూపించి ఆ మంగళసూత్రాన్ని ఇలా లాక్కుంటూ పోయి ఒకరు పోయేవారు, వెంటనే ఒక చెయ్యి వచ్చి ఆపేది, పట్టుకునేది, పట్టుకుని బాబు వస్తాడు మంగళసూత్రం నిలబడుతుంది అని అడ్వర్టైజ్మెంట్ వచ్చేది. పొదుపు సంఘాల రుణాలు మాఫీ కావాలి అని అంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అని అడ్వర్టైజ్మెంట్ వచ్చేది. బాబు ముఖ్యమంత్రి అయ్యాడు.
సిట్టింగులు కాను ఈరోజు పొదుపు సంఘాలు ఈరోజు బ్యాంకుల్లో ఈరోజు తలెత్తుకుని నిలబడగలిగే పరిస్థితులేకి ఈ పొదుపు సంఘాలన్నీ ఉన్నాయనంటే మన అక్క చెల్లెమ్మల వైపు తిరుగు ఈరోజు చూస్తా ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో పొదుపు సంఘాలు అక్క ఆ అక్క చెల్లెమ్మలకు ఇల్లుందా? ఆ పేదవాడికి ఇల్లుందా? ఆ పేదవాడికి ఇంటి స్థలం ఉందా? ఆ అక్క చెల్లెమ్మకు ఇంటి స్థలం ఉందా? ఎలా బ్రతుకుతా ఉన్నారు అని చెప్పి ఆలోచన చేసిన కోసం ఒక్క సెంట్ అయినా ఇచ్చిన పాపాన పోలేదు గతంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి పరిపాలన. కానీ ఆ తర్వాత మీ బిడ్డ ముఖ్యమంత్రి అయ్యాడు. మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ ఆ అక్క చెల్లెమ్మలకు మంచి చేస్తూ ఏకంగా 31 లక్షల ఇంటి స్థలాలు ఇంటి పట్టాలు నేరుగా నా అక్క చెల్లెమ్మలకు ఇవ్వడం జరిగింది. ఇంటి పట్టాలను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. 10,000 కాదు, 20,000 కాదు, 1,00,000 కాదు, ఏకంగా 31 లక్షల ఇంటి పట్టాలు అంటే దాదాపుగా కనీసం ఇంట్లో 3 ఉన్నారు అని అనుకుంటే దాదాపుగా 1 కోటి మంది ప్రజలకు ఈరోజు ఇంటి పట్టాలుతో ప్రతి ఒక్కరూ కూడా ఇంటి పట్టాలు పొందిన పరిస్థితి ఈరోజు మొట్టమొదటిసారిగా జరుగుతూ ఉంది. దేవుడి దయతో అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. 31 లక్షల ఇంటి పట్టాలు ఇవ్వడమే కాదు, అందులో మళ్ళీ 22 లక్షల ఇల్లు కూడా ఈరోజు నిర్మాణంలో ఉండి ఈరోజు వేగంగా కూడా కడతా ఉన్న పరిస్థితులు ఈరోజు మీ బిడ్డ పరిపాలనలో జరుగుతూ ఉంది. తేడా గమనించమని అడుగుతా ఉన్నా, ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎంతమంది పేదలకు ఎంతమంది గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చాయి అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. అదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో మాట్లాడిన మాటలు గుర్తున్నాయా? జాబు రావాలి అని అంటే గుర్తున్నాయా? జాబు రావాలి అనంటే బాబు రావాలి అన్న మాటలు అప్పట్లో మాట్లాడాడు. ఒకవేళ జాబు ఇవ్వకపోతే ఇంటింటికి 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాను అని చెప్పి అప్పుడు ఊదరగొట్టాడు ప్రతి టీవీలోనూ. గుర్తున్నాయా? బాబేమో ముఖ్యమంత్రి అయ్యాడు, చివరికి పిల్లలను సైతం కూడా మోసం చేశాడు. కానీ ఆ తర్వాత మీ బిడ్డ ముఖ్యమంత్రి అయ్యాడు. మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత మన రాష్ట్రంలో మొత్తం కలిపి 4 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటే మీ బిడ్డ 4 సంవత్సరాల పరిపాలనలో ఏకంగా మరో 2,07,000 ఉద్యోగాలు మళ్ళీ మీ బిడ్డ యాడ్ చేశాడు. అంతేకాదు ఆ 2,07,000 ఉద్యోగాలలో నా ఎస్టీలు, నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీ వర్గాలకు ఎంతమందో తెలుసా ఉద్యోగాలు? అందులో 80% ఉద్యోగాలు ఈరోజు నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీ పేద వర్గాలకు ఈరోజు ఇవ్వగలిగాము అనంటే అది జరిగింది కేవలం మీ బిడ్డ ప్రభుత్వంలో అన్నది తేడా గమనించమని అడుగుతా ఉన్నా, ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతంలో ఏ పౌరసేవ కావాలన్నా కూడా, గతంలో ఏ పౌరసేవ కావాలన్నా కూడా, ఒక పెన్షన్ కావాలన్నా, ఒక రేషన్ కావాలన్నా, ఇలా ఏ పని కావాలన్నా కూడా జన్మభూమి కమిటీల చుట్టూ లంచాలు ఇచ్చుకుంటూ చెప్పులు అరిగేలా తిరుగుతూ అవస్థలు పడిన రోజులు గుర్తుకొస్తున్నాయా అని చెప్పి అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి హయాంలో రైతులకు ఎరువులు కావాలన్నా, పురుగులు మందులు కావాలన్నా తెల్లవారక ముందే మండల కేంద్రాలకు వెళ్ళి అక్కడ క్యూలో నిలబడి ఎండనక వానక వాననక చలనక
మనుషులు చనిపోతున్నా కూడా పట్టించుకొని పాలన అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి పాలన అయితే మీ బిడ్డ పాలన ఈరోజు అవన్నీ కూడా మన గ్రామం వద్దకే మన గడప వద్దకే మన ఇంటి వద్దకే ఈరోజు చిక్కటి చిరునవ్వులతో వాలంటీర్లు వచ్చి చెయ్యి పట్టుకొని నడిపిస్తూ చిక్కటి చిరునవ్వులతో గుడ్ మార్నింగ్ చెప్తూ ఈరోజు ప్రతి అక్క చెల్లమ్మకు ప్రతి అవ్వకు తాతకు ప్రతి రైతన్నకు ఈరోజు తోడుగా ఉంటున్న పరిస్థితులు ఈరోజు మీ బిడ్డ ప్రభుత్వంలో జరుగుతా ఉన్న మార్పును గమనించమని చెప్పి కోరుతా ఉన్నా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా అప్పట్లో ఆరోగ్యశ్రీని ఎలా వదిలించుకోవాలి అని చెప్పి ఆలోచనతో ఆ రోజు ఆ రోజుల్లో పరిపాలన సాగింది అప్పట్లో రాష్ట్రంలో 108 104 వాహనాలకు కనీసం డీజిల్ ఖర్చులు ఇవ్వడానికైనా కూడా వెనకాడే పరిస్థితి అప్పట్లో కనిపించేది కానీ తేడా ఈరోజు గమనించమని అడుగుతా ఉన్నా ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి పాలన పోయింది మళ్ళీ మీ బిడ్డ పాలన వచ్చింది మీ బిడ్డ పాలన వచ్చిన వెంటనే ఈరోజు రాష్ట్రంలో ఏకంగా 18 మెడికల్ కాలేజీలు ఈరోజు కడతా ఉన్న పరిస్థితి ఈరోజు మీ బిడ్డ పరిపాలనలో జరుగుతూ ఉంది ఇక్కడే ఆదోన్లోనే ఒక మెడికల్ కాలేజ్ మొట్టమొదటిసారిగా కడతా ఉన్న పరిస్థితి మీ బిడ్డ పరిపాలనలోనే కనిపిస్తూ ఉంది ఏకంగా 1600 కొత్త వాహనాలు 108 104 వాహనాలను ఏకంగా 1600 వాహనాలు కొనుగోలు చేసి ప్రతి పేదవాడికి కూడా తోడుగా ఉండేట్టుగా వాహనాలను ఈరోజు ఏర్పాటు చేసిన పరిస్థితి మీ బిడ్డ పరిపాలనలో జరుగుతూ ఉంది ఆరోగ్యశ్రీ పరిధిని అప్పట్లో కేవలం 1000 రోగాలకు మాత్రమే పరిమితమై ఉన్న ఆరోగ్యశ్రీని ఈరోజు 3300 రోగాలకు ఈరోజు విస్తరించిన పరిస్థితులు మీ బిడ్డ హయాంలోనే ఈరోజు కనపడతా ఉంది ఒక్క ఆరోగ్యశ్రీనే కాదు ఆ పేషెంట్ ఏదైనా ఆపరేషన్ చేసుకొని ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చినప్పుడు ఆ పేషెంట్ ఇంటికి వెళ్ళి పని చేసుకోలేని పరిస్థితిలో ఉంటాడు అని ఆ పేషెంట్కు నెల అయినా 2 నెలలైనా 3 నెలలైనా కూడా ఇన్ని నెలల పాటు ఇన్ని రోజుల పాటు రెస్ట్ తీసుకోవాలి అని అంటే ఆ పేషెంట్కు నెలకు 5000 రూపాయలు చెప్పున రెస్ట్ కోసం కూడా ఇస్తూ ఆరోగ్య ఆశ్రయాలు తీసుకొచ్చిన ఆ పరిస్థితులు కూడా మీ బిడ్డ పరిపాలనలోనే జరుగుతూ ఉంది ఈరోజు ప్రతి గ్రామంలోనూ గ్రామంలోనూ విలేజ్ క్లినిక్లు కనిపిస్తూ ఉన్నాయి గ్రామంలోనూ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్లు కనిపిస్తూ ఉన్నాయి ఈ సేవలన్నింటికీ తోడు జగనన్న ఆరోగ్య సురక్ష అనే పేరుతో ఈరోజు ప్రతి ఇంటికి వచ్చి జల్లడ పడుతూ మీ ఇంట్లో ఏ ఆరోగ్య సమస్య ఉన్నా కూడా మందులైనా కానీ టెస్టులైనా కానీ చికిత్స అయినా కూడా ఏదైనా కూడా ఉచితంగా మీ అందరికీ చేయించేందుకు మిమ్మల్ని చెయ్యి పట్టుకుని నడిపించే కార్యక్రమం జరుగుతూ ఉన్న పరిపాలన కూడా ఈరోజు మీ బిడ్డ ప్రభుత్వంలోనే జరుగుతూ ఉంది అన్నది తేడా గమనించమని చెప్పి కోరుతా ఉన్నా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా ఈరోజు మన నిరుపేదలందరూ కూడా మన నిరుపేదలంటే నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు నా నిరుపేద వర్గాలు వీళ్ళందరూ కూడా వెళ్ళే స్కూళ్ళు ఆ గవర్నమెంట్ స్కూళ్ళు అటువంటి ఆ గవర్నమెంట్ స్కూళ్ళను ఉన్న స్కూళ్ళను తెలుగు మీడియంకే పరిమితం చేసి నారాయణ చైతన్య స్కూళ్లను పెంచి పోషించి ఏకంగా పేదవాడిని అమ్మేసిన పరిస్థితులు చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగితే ఈరోజు మీ బిడ్డ పరిపాలనలో నా పిల్లలు చదవాలి నా పిల్లలు బాగా చదవాలి నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు నా పేద వర్గాల పిల్లలు వాళ్ళందరూ కూడా బాగా చదవాలి అని చెప్పి వాళ్ళ గురించి ఆలోచన చేసి ఆ గవర్నమెంట్ బడులన్నీ కూడా పూర్తిగా రూపురేఖలన్నీ కూడా మారుస్తూ నాడు నేడు కార్యక్రమంతో ఈరోజు రూపురేఖలు మారుతా ఉన్న స్కూళ్ళు కనిపిస్తూ ఉన్నాయి మన కళ్ళ ఎదుటిని ప్రతి స్కూల్లోనూ 6వ తరగతి నుంచి పై తరగతులన్నీ కూడా
పూర్తిగా డిజిటైజ్ చేస్తూ ఐఎఫ్బి ప్యానల్స్ తో ఈరోజు ప్రతి క్లాస్ రూమ్ లోనూ బోధన ఈరోజు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మీ బిడ్డ పాలనలోనే ప్రతి పేద పిల్లాడు కూడా 8వ తరగతికి వచ్చేసరికి ప్రతి పేద పిల్లాడిని కూడా చేయి పట్టుకుని నడిపిస్తూ 8వ తరగతి పిల్లలందరికీ కూడా ట్యాబులు ఇస్తా ఉన్న పరిపాలన కూడా జరుగుతూ ఉన్నది. మీ బిడ్డ పరిపాలనలోనే ప్రతి పిల్లాడి కూడా స్కూలుకు వెళ్ళడానికి సంతోషంగా వెళ్ళాలి, బాగా చదువుకోవాలి అని ప్రతిరోజు కూడా రోజుకొక మెను మార్చి గోరుముద్ద అనే కార్యక్రమం కూడా ఈరోజు అమలవుతా ఉన్నది కూడా మీ బిడ్డ పరిపాలనలోనే. స్కూలు తెరిచే సమయానికి పిల్లలందరూ కూడా చిక్కటి చిరునవ్వుతో ఉండాలి అని ఆ పిల్లల కోసం కూడా ఆలోచన చేసిన మేనమామ విద్యా కానుక కిట్ కూడా ఇస్తా ఉన్న పరిస్థితులు కూడా మీ బిడ్డ పరిపాలనలోనే. మొట్టమొదటిసారిగా బైజూస్ కంటెంట్ను తీసుకొచ్చాం, మొట్టమొదటిసారిగా ఇంగ్లీష్ మీడియం సిబిఎస్ఈ సిలబస్ని తీసుకొచ్చాం. ఐబీ దిశగా కూడా అడుగులు పడతా ఉన్నాయి. బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ అంటే ఒక పేజీ ఇంగ్లీషు మరో పేజీ తెలుగు, బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ కూడా ఈరోజు అందుబాటులో ఉన్నాయి మన గవర్నమెంట్ బడులల్లో. అంటే కూడా అవి కూడా మీ బిడ్డ ప్రభుత్వంలోనే. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, గతానికి ఇప్పటికీ తేడా గమనించమని అడుగుతా ఉన్నా. గతంలో పేదవాడు గురించి ఆలోచన చేసే పరిస్థితి లేదు, గతంలో పేదవాడు ఎలా బతుకుతా ఉన్నాడు అన్న ఆలోచన చేసిన పరిస్థితి లేదు. పైగా పేదవాడిని అహంకార దూరంతో పెత్తందారి మనస్తత్వంతో ఆ పేదవాడిని అవమానించిన రోజులు గతంలో ఉండే. గతంలో ఎస్సీ కులాలలో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అన్న మాటలు మీ అందరికీ కూడా గుర్తున్నాయా? చంద్రబాబు నాయుడు గారన్న మాటలు. గతంలో బీసీ తోకలు కత్తిరిస్తా ఖబర్దార్ అన్న మాటలు, అప్పట్లో చంద్రబాబు నాయుడు గారన్న మాటలు గుర్తున్నాయా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ. అప్పట్లో అక్క చెల్లెమ్మలను సైతం అవహేళన చేస్తూ అత్త కోడలు మగపిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా అని చెప్పి కూడా ఆడపిల్లలను సైతం అవహేళన చేసిన మాటలు గుర్తుకున్నాయా అని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. ఈరోజు అప్పటికీ ఇప్పటికీ తేడా గమనించమని అడుగుతా ఉన్నా. ఈరోజు పేదవాడు చంద్రబాబు నాయుడు గారి రాజధాని నగరం అని చెప్పి ఏదైతే తాను పేరు పెట్టుకున్నాడో ఆ రాజధాని నగరంలో పేదవాడికి ఇళ్ల స్థలాలు ఇస్తే ఆ ఇళ్ల స్థలాలను కూడా అడ్డు తగులుతూ కోర్టులకు వెళ్ళి డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ వస్తుందట, అంటే కులాల మధ్య సమతుల్యం దెబ్బతింటుంది అని చెప్పి నిస్సిగ్గుగా పేదవాడికి ఇళ్ల స్థలాలు ఇవ్వకూడదు అని చెప్పి ఏకంగా కోర్టులకు వెళ్ళి కేసులు వేస్తా ఉన్న పరిస్థితి కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వానికి తేడా గమనించమని అడుగుతా ఉన్నా. ఇటువంటి పెద్ద మనిషికి ఒకవైపున ఉన్నాడు, మరోవైపున మీ బిడ్డ ఉన్నాడు. మీ బిడ్డ నోరు తెరిస్తే చాలు ప్రతి మీటింగ్లోనూ కూడా ప్రతి అడుగులోనూ కూడా ప్రతి చోట కూడా అనే మాట నా 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 అంటూ నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ నా పేదవాడు అంటూ ఆ పేదవాడికి తోడుగా నేనున్నాము ఈ ప్రభుత్వం ఉంది అని చెప్పి ప్రతి అడుగులోనూ భరోసా ఇస్తూ వారి మీద ప్రేమ బాధ్యత చూపిస్తా ఉన్న ప్రభుత్వం మనది. మరోవైపున ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు వీళ్ళిద్దరి మధ్య యుద్ధం జరుగుతూ ఉంది. రాబోయేది కురుక్షేత్ర సమర యుద్ధం. ఈ కురుక్షేత్ర సంగ్రామంలో జరగబోయే కురుక్షేత్ర సంగ్రామంలో యుద్ధం జరగబోయేది ఎవరికో తెలుసా? పేదవాడు ఒకవైపున ఉంటే మరోవైపున పెత్తంతారు ఉండి యుద్ధం జరగబోతా ఉంది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. జరగబోయే కురుక్షేత్ర యుద్ధంలో కులాల మధ్య కాదు యుద్ధం జరిగేది. రేపొద్దున జరగబోయే యుద్ధం క్లాస్ వార్, క్లాస్ వార్. పేదవాడు ఒకవైపున పెత్తందారు మరోవైపున ఉండి రేపొద్దున యుద్ధం జరగబోతా ఉంది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, గమనించమని అడుగుతా ఉన్నా.
వీళ్ళ మాదిరిగా మీ బిడ్డకు అరడజన్ టీవీ ఛానల్ సపోర్ట్ లేదు, వీళ్ళ మాదిరిగా మీ బిడ్డకు ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ ఫైవ్ లాంటి ఛానళ్లు సపోర్ట్ ఉండదు, వీళ్ళ మాదిరిగా మీ బిడ్డకు దత్తపుత్రుడి అండా తోడు ఉండదు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాం. రేపొద్దున జరగబోయే కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవులందరూ ఏకమవుతారు, తోడేళ్ళందరూ ఏకమవుతారు, కానీ మీ బిడ్డకుండదు ఎవరో తెలుసా? పైన దేవుడు దయ, మీ చల్లని దీవెన్ను తప్ప మీ బిడ్డకు ఏదీ లేదు. మీ బిడ్డ నమ్ముకున్నది కూడా పైన దేవుడిని, మిమ్మల్ని తప్ప మీ బిడ్డ ఇంకొకరెవరిని నమ్ముకోలేదు. మీ అందరితో కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, రేపొద్దున జరగబోయే కురుక్షేత్రంలో ఓటు వేయడానికి వెళ్ళేటప్పుడు ఒకటే ఒకటి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. వీళ్ళు చెప్పిన అబద్ధాలను నమ్మకండి, వీళ్ళు చెప్పిన మోసాలను నమ్మకండి, కేవలం ఒకటే ఒకటి కొలమానంగా తీసుకోండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగిందా లేదా అన్నది మాత్రమే కొలమానంగా తీసుకోండి. మీ ఇంట్లో మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలబడండి అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీ బిడ్డ నమ్ముకున్నది కూడా మిమ్మల్ని అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ దేవుడు చల్లని దీవెనలు, ఇంకా ఎక్కువ మంచి చేసే పరిస్థితులు దేవుడు ఇవ్వాలని, దానివల్ల ప్రతి పేదవాడికి మంచి చేసే అవకాశం, పరిస్థితులు మరింతగా మీ బిడ్డకు రావాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈ కార్యక్రమానికి ముందుకు తీసుకువెళ్తూ కాసేపటి కిందట చెన్నకేశ్వరరెడ్డి అన్న మాట్లాడుతూ తాను ఒక హై లెవెల్ బ్రిడ్జ్ కోసం అడిగాడు, హంద్రి నీవో నది పైన గాజరదిన్న ప్రాజెక్టుకు కనెక్టివిటీ, గొనగాండ్ల నాలూరు పత్తికొండ కనెక్ట్ చేస్తూ 47 కోట్ల రూపాయలతో ఖర్చు అయ్యే ఈ హై లెవెల్ బ్రిడ్జ్ కావాలని అడిగాడు. ఇది శాంక్షన్ చేస్తా ఉన్నాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరింత మంచి చేసే పరిస్థితులు రావాలని మనసారా కూడా కోరుకుంటూ చేదోడు అనే ఈ కార్యక్రమానికి, బటన్ నొక్కే కార్యక్రమానికి ఇక శ్రీకారం చుట్టబోతా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఎమ్మిగనూరు నియోజకవర్గానికి వరాలు కురిపించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు జగనన్న చేదోడు కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు బటన్ నొక్కి ప్రారంభిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా రజకులు, నాయి బ్రాహ్మణులు, టైలర్లు వాళ్ళ అకౌంట్లోకి నేరుగా 10,000 రూపాయలు జమ చేసే అద్వితీయమైన బృహత్తర పథకానికి గౌరవ ముఖ్యమంత్రి బటన్ నొక్కి ప్రారంభిస్తున్న వేళ మెగా చెక్ బహుకరణ గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. జగనన్న చేదోడు మెగా చెక్ బహుకరణ గౌరవ ముఖ్యమంత్రి గారి అమృత హస్తాల మీదుగా అందివ్వడం జరుగుతూ ఉన్నది. ఎమ్మిగనూరు వేదికగా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా
జగనన్న చేదోడు కార్యక్రమాన్ని లాంఛనప్రాయంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినందుకు ఎమ్మిగనూరు నేల తల్లి పులకిస్తోంది. జిల్లా అధికార యంత్రాంగం గౌరవ ముఖ్యమంత్రి గారిని జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో సన్మానిస్తూ ఉన్నారు. జిల్లా కలెక్టర్ గారు డాక్టర్ సృజన గారు మరి జిల్లా అధికార బృందం అందరూ కలిసి గౌరవ ముఖ్యమంత్రి గారికి చక్కని జ్ఞాపికని అందజేస్తూ సత్కరిస్తూ ఉన్నారు. నిరంతరం చిరునవ్వులు చిందిస్తూ నవరత్నాలను పండిస్తూ ఆంధ్రప్రదేశ్ని సస్యశ్యామలంగా తీర్చిదిద్దుతున్న మహాతపస్విమైన గౌరవ ముఖ్యమంత్రి గారిని జిల్లా అధికార యంత్రాంగం సన్మానించింది. ఇప్పుడు స్థానిక నాయకులు గౌరవ ముఖ్యమంత్రి వర్యుల్ని సన్మానిస్తూ ఉన్నారు. చేనేత కార్మికుల పక్షాన ఎమ్మిగనూరు వీవర్స్ అసోసియేషన్ వారు గౌరవ ముఖ్యమంత్రి గారికి తలపై టోపీని ఇచ్చి సన్మానించారు. ఎమ్మిగనూరు ప్రజల అభిమానాన్ని చూరగొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు నాగలి నెత్తిపట్టారు. రైతు బిడ్డ, మీ బిడ్డ పరిపాలన రైతులు చిరునవ్వులు చిందిస్తూ ఉంటారని హామీ ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారి భుజాన నాగలి ఎంత అందంగా కనిపిస్తుందో ఆ చిరునవ్వుల నడుమ నాగలికే ఒక అందం వచ్చింది. ఆటో కార్మిక సోదరులకు ప్రతి ఏటా 10,000 హోంగార్డుల వేతనాలు పెరిగాయి 21,000 ఆశా వర్కర్ల ఆశలకు ఓ ధైర్యం ఇచ్చే ప్రభుత్వం పారిశుద్ధ కార్మికుల గుండెల్లో నిలిచిపోయే మన జగన్ ప్రభుత్వం జగన్ ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ప్రగతొకటే లక్ష్యం.
పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అంట 108 104 ప్రతి మండలానికి ఒకటంట నామినేటెడ్ పోస్టుల్లో 50% రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల అభ్యున్నతి కంట వైఎస్ఆర్ బీమా పథకం సున్నా వడ్డీకి రుణాల విప్లవం ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం కాంట్రాక్ట్ ఉద్యోగుల భవితవ్యం దళిత కార్పొరేషన్లకు నిధులు మధ్యకారులకు అందిన వరములు అవినీతి రహిత పాలనతో పరుగులు 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 తీసే జగన్ ప్రభుత్వం జగనన్న లక్ష్యము అభివృద్ధే సాక్ష్యం ఇచ్చిన హామీలన్నీ నెరవేరును సత్యము సేవే పరమావధిగా పాదయాత్ర చేశాడు కష్టాలెదురైనా చిరునవ్వుతో జయించాడు అడుగు బలహీనులకు అండదండాయినాడు నవరత్నాలందించి గుండెల్లో నిలిచాడు ఆమె ఇవ్వకున్నా మేలైనవన్నీ చేశాడు యువ నేత ముఖ్యమంత్రి అవడం మన అదృష్టం అడగకుండా మన కష్టం తెలుసుకునే జగనన్న రైతు పక్షపాతి యువకులకు నిఘంటువు పట్టుదలతో తన లక్ష్యం చేరుకున్న సేవకుడు బాలింటరు వ్యవస్థతో దేశం కాదర్శమై ప్రతి పథకం అర్హులకు గడప గడప చేర్చాడు నిందలకు భయపడక సింహమోలె కదిలినాడు మంచి మనసు గలవాడు మహిళనా ధరించవాడు శ్రీశక్తికి తోడుగుండి సంఘాలకు అండగుండే జగనన్న లక్ష్యము అభివృద్ధే సాక్ష్యం ఇచ్చిన హామీలన్నీ నెరవేరును సత్యం అన్యాయాలను సహించని యువ నేత పరిపాలనలో ఎంతో ప్రక్షాళన చేసినాడు పేదల క్షేమం కోరే నిస్వార్థ సేవకుడు రాష్ట్ర ప్రజల మేలు కొరకు పోరాడే సైనికుడు తుఫానులు ఎన్నచ్చిన ధైర్యమిచ్చే నావికుడు ప్రళయాలే ఎదురైనా ఎదురించే చాణక్యుడు పొదుపు మహిళల తరపున వందనాలు జగనన్న జగనన్న లక్ష్యము అభివృద్ధే సాక్ష్యం ఇచ్చిన హామీలన్నీ నెరవేరును సత్యము సేవే పరమావధిగా పాదయాత్ర చేశాడు కష్టాలెదురైనా చిరునవ్వుతో జయించాడు అడుగు బలహీనులకు అండదండాయినాడు నవరత్నాలందించి గుండెల్లో నిలిచాడు ఆమె ఇవ్వకున్నా మేలైనవన్నీ చేశాడు యువ నేత ముఖ్యమంత్రి అవడం మన అదృష్టం అడగకుండా మన కష్టం తెలుసుకునే జగనన్న
చోరు చూస్తుంటే మాదగనన్న ప్రత్యర్థుల గుండెల దిర చూడవన్న మట్టి మనుషుల బిడ్డ మాదగనన్న మంచితనం నీ అడ్డ మాదగనన్న మానవాళిక ఆదర్శం నీవేనన్న ఆడబిడ్డలకు అన్న మన జగనన్న అమ్మలకు ఆసరాయ మన జగనన్న అడిగింది ఇస్తడు మన జగనన్న రాయలసీమ ముత్తు బిడ్డ రాయలసీమ ముత్తు బిడ్డ రాయలసీమ ముత్తు బిడ్డ మన జగనన్న నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్న జన్మనెత్తె మన జగనన్న జనం మెచ్చిన లీడరు మన జగనన్న ప్రతి ఇంటిలో వెలుగు రేఖ వెలిగించుటయే ప్రథమ లక్ష్యం అన్నాడు మన జగనన్న పల్లె పట్టణాల అభివృద్ధి ప్రదాత మార్చక కదిలాడు పేదల తలరాత రాయలసీమ ముత్తు బిడ్డ రాయలసీమ ముత్తు బిడ్డ రాయలసీమ ముత్తు బిడ్డ మన జగనన్న నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్న సంక్షేమం కొరకే సైనికుడై కదిలాడు మన జగనన్న మల్ల మనసు గల్లోడు మన జగనన్న అతను వెళ్ళ సేవ గుణము గల్ల మన జగనన్న గుండె గుండెలొకటి చేసి మన జగనన్న వైసీపీ జెండనెత్త మన జగనన్న రాయలసీమ ముత్తు బిడ్డ రాయలసీమ ముత్తు బిడ్డ రాయలసీమ ముత్తు బిడ్డ మన జగనన్న నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్న కెరటము మా జగనన్న ప్రజల వైపే నిత్యం నిలిచావన్న నవరత్నాల పథకాలను తెచ్చావన్న నలు దిక్కులు దీవించగా గెలిచిరాన్న నేనున్నా అంటూ భరోసా ఇస్తివి మేమున్నాం జగనన్న ముఖ్యమంత్రివి కావాలి జగనన్న కావాలి జగనన్న కావాలి అన్నాను రావాలన్న ఆంధ్రప్రదేశ్ తల రాత మారాలన్న కావాలి అన్నాను ఆంధ్రప్రదేశ్ తల రాత మారాలన్న ఆంధ్రప్రదేశ్ తల రాత మారాలన్న జగనన్న నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్న అభివృద్ధికి పెద్ద దిక్కు మన జగనన్న అన్నార్థుల కన్న కొడుకు మన జగనన్న